వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఏ విధంగా ఉందో మనమైతే చూస్తూ ఉన్నాము. నిన్నటికి నిన్న ఢిల్లీకి వెళ్ళిన కారణంగా తెలంగాణలో మరో 6 మంది కరోనా మృతులనైతే మనం చూసాం. ఇప్పటివరకు అయితే 7 మంది తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 7 మృతి చెందినట్లుగా అధికారికంగా అయితే వెల్లడించారు. ఈ ఢిల్లీకి వెళ్ళిన వారిలో చాలా వరకు కూడా, అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు దాదాపుగా 700 నుంచి 800 వరకు ఉన్నారు అనే అంచనా అయితే ఉంది. మరి వారు ఎక్కడున్నారు, ఎంతమందితో కలిశారన్నది తెలియాల్సి ఉంది. ఒక పక్క ఎంతమంది చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఎంతవరకు చెప్తున్నప్పటికీ వీరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా వెళ్ళడం వల్ల వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రాణహాని కలిగించే విధంగానే ఉంది. ఓకే, ఇంకా ఒక తీపి కబురు ఏంటంటే, అంటే మద్యం ప్రియులకైతే ఒక శుభవార్త చెప్తున్నట్లుగా ఒక వార్త అయితే వస్తుంది. అదేంటంటే చాలామంది కూడా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, అంటే తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ మద్యం దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వారిని డీ అడిక్షన్ సెంటర్లకైతే పంపిస్తున్నప్పటికీ కూడా వారిలో కొంచెం మార్పు రాకపోవడం వల్ల ప్రభుత్వాలు అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే ఆన్లైన్లోనే మనం ఎలా అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటున్నామో, ఎలా అయితే మనము ఏదైనా బర్త్డే కేక్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇట్లాంటివి మనం ఆర్డర్ ఇస్తున్నామో, ఒక స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఈ విధంగా ఒక యాప్ రాబోతూ ఉంది. ఆ యాప్లో మనము ఏ బ్రాండ్ కావాలనో సెలెక్ట్ చేసుకుంటే ఆ యాప్ పేరు కూడా చెలో వైన్స్ అనే పేరు అన్నట్లుగా వినిపిస్తూ ఉంది. కానీ ఇది అధికారికంగా అయితే ఎక్కడే కానీ వెలువడలేదు. ఇది కేవలం ఒక, అంటే మందుకు బానిస అయిన వారిని దాని నుంచి కాపాడడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యగా చూస్తున్నారు, ప్రభుత్వం తీసుకుంటున్న ఒక కీలక నిర్ణయంగా చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ అంతలోనే ఇది ఖచ్చితంగా మనకైతే జొమాటోలో ఏ విధంగా మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటామో అదేవిధంగా మద్యాన్ని కూడా ఆర్డర్ ఇచ్చుకుంటే, ఎందుకంటే ఒక వైన్ షాప్ తెరిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మందుబాబులు చాలా దప్పిక కొని ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వారు మద్యం దుకాణాలు తెరిస్తే చాలు, ఎక్కడ మీద పడిపోతారో, మళ్ళీ ఆ వైరస్ అన్నది ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందన్న భయంతో ప్రభుత్వం అయితే ఈ చెలో యాప్ని, ఒక యాప్ని తయారు చేసి అందులో చెలో వైన్స్ అనే యాప్ని తయారు చేసి అందులో ఏ బ్రాండ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇంటికే మద్యాన్ని సరఫరా చేసే విధంగా ఉండబోతూ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇది మన తెలుగు రాష్ట్రాలలో అయితే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే కాదు, కేరళ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం అయితే తీసుకున్న సంచలన నిర్ణయంగా భావిస్తూ ఉన్నారు. కానీ ఇది మన తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ 8 రోజుల పాటే మద్యం ప్రియులు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు, వారు చేసే వింత వింత పనులు చూస్తూ ఉంటే నిజంగానే వీరికి మద్యం దొరక్కపోతే ఒక పిచ్చివారు అయిపోతారేమో అన్నట్లుగా. అదేవిధంగా నిన్నటికి నిన్న మనం చూస్తే ఖైరతాబాద్ ప్రాంతంలో ఒక వ్యక్తి మద్యం దొరకక తన గొంతును కోసుకొని మద్యం షాప్ ముందే తను ఆత్మహత్యకు పాల్పడిన విధానాన్ని కూడా మనం చూసాం. అంటే మందుకు ఈ విధంగా బానిస అవుతున్నారు కాబట్టే కేరళ ప్రాంతం వారు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మన ప్రాంతంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా ఇంటికే మద్యాన్ని సరఫరా చేస్తే బాగుంటుంది అనే విధంగా కొన్ని ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ మన వరకైతే ఆ విధంగా రాకుండా ఈ ఎక్సైజ్ శాఖ వారితో ప్రభుత్వం అయితే సంప్రదింపులు జరిపి ఎవరి ఇంట్లో అయితే మద్యానికి బానిసలై వాళ్ళు ఉండలేము అనేటట్లు ప్రవర్తిస్తూ ఉంటారో వారిని, వారికి యోగా, అదేవిధంగా మెడిటేషను, అదేవిధంగా కొన్ని దైవానికి సంబంధించిన పుస్తకాలను కానీ ఆ వార్తలను కానీ వారికి బోధించాలి అన్నట్లుగా చెప్పుకొని వస్తున్నారు మన ప్రభుత్వం వారు. కానీ అయినప్పటికీ ఆ మద్యం బాబులు ఒకసారి బానిస అయితే ఇట్లాంటి వాటిని అంత ఈజీగా మర్చిపోలేరు కాబట్టి ఇంకా వింత వింతగానే ప్రవర్తిస్తున్నారు. కాబట్టే మన సైడ్ కూడా ఆ విధంగా వస్తే బాగుంటుంది, రాబోతా ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ అది ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఎందుకంటే ఈ కర్ఫ్యూ అన్నది 14 తారీఖు వరకే ఉంటుందా లేదు, అంటే పొడిగించే విధంగా ఉంటుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం అయితే దీన్ని పొడిగించే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. మరి ఇప్పటికే 14 తారీఖు అంటే ఇంకా కేవలం మళ్ళీ ఒక 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాలలో మద్యం ప్రియులు ఎంతమంది మళ్ళీ ఈ విధంగా బానిసకు గురైన వారు, ఎంతమంది వింత చేష్టలకు, వికృత చేష్టలకు, అదేవిధంగా
ఆత్మహత్యలకు పాల్పడతారో వేచి చూడాలి. అలాంటి వారి ప్రాణాలను అయితే కాపాడుకునే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే వీరికి కావాల్సింది ఆన్లైన్లో మందు సరఫరా చేయడమో కాదు, లేదంటే మరేదో కాదు, వారిని వారి ఇంట్లో వాళ్ళే మార్చుకునే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇంటికి మందును సరఫరా చేయడము అన్నది కూడా ఎంతవరకు సబబు అని కూడా కొన్ని వ్యతిరేక స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇవన్నీ ఊహించే, ఇవన్నీ ఆలోచించే జగన్ సర్కార్ అయితే గతంలో అంటే మద్యపాన నిషేధం అన్నారు, అది కూడా విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పారు. అదేవిధంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఒకేసారి మద్యాన్ని ఎత్తివేస్తే ఈ విధంగా ప్రజలు ఒక వికృత చేష్టలకు అడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి, మద్యానికి అడిక్ట్ అయిపోయిన వారు ఈ విధంగా వికృత చేష్టలకు పాల్పడి ఆత్మహత్యలు అయితే చేసుకుంటూ ఉంటారు కాబట్టి, ఈ విధంగా మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా చేస్తూ ఉంది జగన్ సర్కార్ ఏపీలో. మరి దీనిపై మీ అభిప్రాయం, అంటే మద్యం సరఫరాని ఇంటికే తీసుకొని వచ్చే విధంగా ఒక యాప్ తయారైతే బాగుంటుందా, లేదా అసలు దీన్ని ఇలానే కొనసాగించి ఈ వ్యక్తులకు డిఅడిక్ట్ సెంటర్లలో చేర్పించి వారిని నార్మల్ వ్యక్తులుగా చేస్తే బాగుంటుందన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించి మా ఎస్కి బంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.